श्रीकुरुभ्यो नमः श्रीमात्रे नमः वक्रलक्ष्मी परीवाह चलन्मी नाभलोचन అన్నటువంటి నామం గురించి మనం తెలుసుకుంటూ ఆ మీనాక్షి తత్వం గురించి తెలుసుకుంటున్నాము. ఆ అమ్మవారు ఎలా ఉంటుంది? మామూలుగా అయితే మనకి అమ్మవారు నాలుగు చేతులతో లేకపోతే ఆరు చేతులతో అవసరమైతే 100 చేతులతో కూడా తల్లి దుర్గామాతగా అవతరించి అనేక మంది రాక్షసుల్ని సంహరించింది. కానీ మీనాక్షి అమ్మవారు మానవకాంతగా అవతరించి ఈ భూమండలం పైన తిరుగాడిన తల్లి కాబట్టి ఆ తల్లికి మామూలుగా మనకి ఏ రకంగా అయితే రెండు చేతులు ఉంటాయో ఆ తల్లికి కూడా అలాగే రెండు చేతులు ఉంటాయి. ఆ రెండు చేతులలో కుడి చేయి ఏమో మామూలుగా తన యొక్క ఎడమ చెవి దగ్గరికి పెట్టుకుని ఆ తల్లి పుష్పగుచ్చాన్ని పట్టుకుని ఉంటుంది. ఆ పుష్పగుచ్చం పైన రామచిలుక ఉంటుంది. అలాగే ఈ ఎడమ చేతిని కొంచెం విలాసంగా కొంచెం దూరంగా పెట్టినటువంటి భంగిమలో ఆ తల్లి నుంచుని ఉంటుంది. అలాగే కుడికాలుని నిటారుగా పెట్టి ఎడమకాలుని కొంచెం ఓరగా ఇలా వంచినట్టు పెడుతుంది. అంటే ఎంతసేపు నుంచున్నప్పటికీ కూడా బాధ కడగలటువంటి రీతిలో ఆ తల్లి నుంచుని ఉంటుంది. అలాగే మరి పుష్పాలంటే దేనికి గుర్తు? జ్ఞానానికి పుష్పాలు గుర్తు. కాబట్టి ఎవరెవరైతే జ్ఞానులైనటువంటి వారుంటారో కాస్త అమ్మవారి తత్వమై ఉండొచ్చు అయ్యవారి తత్వమై ఉండొచ్చు భగవత్ తత్వం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో వారందరినీ కూడా ఆ తల్లి తన దగ్గరగా పెట్టుకుంటుంది. అలాగే ఆ తల్లి వినేటటువంటి మాటలు కూడా ఎలా ఉంటాయి? మనం ఆర్తితో పిలిస్తే ఎక్కడ ఉన్నా కానీ ఈ భూమండలంలో మనం మధురయ్యే వెళ్ళక్కర్లేదు. మధురయ్యే వెళ్లకుండా మనం ఈ హైదరాబాద్ నగరంలో ఇక్కడ కూర్చుని అమ్మా మీనాక్షి అనగానే ఆ తల్లి పలికి తీరుతుంది. పలికి మనల్ని చేపలు ఏ రకంగా అయితే తన పిల్లల్ని పోషిస్తూ ఉంటాయో చూపులతోటే రక్షణనిస్తూ ఉంటాయో అలాగే ఆ తల్లి కూడా ఏం చేస్తుంది? ఒక్కసారి మనము అమ్మా మీనాక్షి అనగానే ఆ తల్లి మనకి రక్షణ ఇచ్చి తీరుతుంది. అందుకని ఆ తల్లి నడయాడినటువంటి తల్లి కాబట్టి ఆ యొక్క ప్రేమ అంటే మామూలుగా కూడా కన్న తల్లికి చూడండి, మనము అమ్మ అని పిలవగానే ఆ తల్లి మనం ఏది నా పిల్లలు నాకు ఇది పెట్టారా అది పెట్టారా అన్నటువంటిది ఏది ఆలోచించదు. నిజానికి కొంతమంది పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని చూడకపోయినప్పటికీ కూడా తల్లి ఏం చేస్తుంది, ఒకసారి పిల్లవాడు అమ్మ అని పిలవగానే పరుగు పరుగున వాడు పరిగెత్తుకుంటూ వస్తుంది. వాడు నాకు ఇది చేశాడా అది చేశాడా అన్నటువంటిది ఏది ఆలోచించదు. లౌకికమైనటువంటి తల్లికే ఇంత ప్రేమ అవ్యాజమైనటువంటి కరుణ తన పిల్లలపైన ఉంటుంది. మరి ఆ తల్లో ఆ తల్లి అంతా కూడా కరుణకి ప్రేమకి ముద్ర ఆ తల్లి కదా. కాబట్టి ఇంకా ఆ తల్లికి అవ్యాజమైనటువంటి ప్రేమ మన పైన ఉంటుంది. అలాగే ఆ తల్లి మన ఆండాళ్ తల్లి వేసుకున్నట్టుగా కొప్పు వేసుకుంటుంది. అలాగే గొల్లకప్పు వేసుకుని మెడలో వనమాల ధరించి ఎల్ల వేళలా కూడా ఎప్పుడెప్పుడు మనం పిలుస్తామా మనల్ని కాపాడుదామా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఒక్కసారి మధురై వెళ్ళామా లేదా ఈ మా నామాన్ని వింటూ ఉంటే అంటే మనకి వసిన్యాది దేవతలు ఏం చేస్తున్నారు, వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అన్నటువంటి ఈ నామంలోనే మీనాక్షి తత్వాన్నంతా కూడా ఇందులో ఇమిడ్చి ఆ అమ్మవారిని మనం తలుచుకొని తద్వారా ఆ తల్లి యొక్క చూపు చేత మనం రక్షణ పొందేటట్టుగా మనల్ని అనుగ్రహించారు. అందుకేనండి లలితా సహస్రనామం ఏదో చదివేశామంటే చదివేశామని కాదు, మనం దాన్ని హృదయానికి పట్టుకొని ఆ అర్థాన్ని కనుక తెలుసుకొని మరీ దాన్ని అభ్యాసం చేశామనుకోండి మనం పొందేటటువంటి అనుభవము ఎంత అంతా అని చెప్పలేమండి. ఎవరెవరు ఎంతెంత సాధన చేస్తారో దానికి తగ్గినటువంటి నిరూపణలు ఎన్నో మనకి కనిపిస్తాయి. ఎంతో మంది ఆ తల్లిని వారి కరుణారా దర్శించినటువంటి వారున్నారు. కొంతమంది ఇళ్లలో అయితే ఆ తల్లి తన యొక్క చిన్న చిన్న బుడి బుడి నడకలతోటి వారిని ఆనందింపచేసినటువంటి వారు కూడా ఎంతో మంది మనకి తెలిసిన వారున్నారు. కాబట్టి ఏంటి, మనం చెయ్యాల్సింది ఏంటి, సాధన చెయ్యాలి. మన
సత్చక్రాలని కూడా నిత్యము నిత్య నూతనంగా ఉంచటం కోసము నిరంతరం మనం సాధన చేస్తూ, అలాగే ఆ తల్లి పుష్పాలు పట్టుకుంటుంది, రామచిలక కూర్చొని ఉంటుంది అని చెప్పుకున్నాము. మరి అంటే ఏంటి జ్ఞానానికి గుర్తు? జ్ఞానులైనటువంటి వారు ఆ తల్లి గురించి ఏమేమి చెబుతూ ఉంటారో అవన్నీ వినాలని, అవి వినడమే కాదు ఒక ఆచరణలో పెట్టి తీరాలని ఆ తల్లి ఆ రకంగా మనల్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే ఎంతో మంది ఆ తల్లి యొక్క కన్నుల గురించి, ఆ తల్లి యొక్క కన్నులు దృష్టి గురించి ఎంతో మంది వర్ణించారండి. మన శంకర భగవత్పాదుల వారైతే విశాల కళ్యాణి స్ఫుట రుచి అయోధ్య కువలయై కృపాధారాధారా కిమపి మధుర భూగవతిక అవంతి దృష్టిస్త్వ బహునగర విస్తార విజయ ధ్రువం తత్సన్నామ వివరణ యోగ్య విజయతే అంటూ ఆ తల్లి యొక్క చూపు గురించి చెప్పారండి. ఎక్కడెక్కడైతే ఆ తల్లి యొక్క చూపు నిలిచిపోయిందో అక్కడ గొప్ప గొప్ప నగరాలు వెలిశాయి. విశాల కళ్యాణి, విశాల అంటే విశాల అనేటటువంటి నగరము మన బదిరీ. ప్రతి ఒక్కరం జీవితంలో కోరుకునేది ఏంటండి? ఒక్కసారన్నా జీవితంలో బదరీ కేదార్నాథుల్ని చూడాలని, బదిరీ యాత్ర చేయాలని అంటాము. మరి ఆ స్థలానికి, ఆ యొక్క ప్రదేశానికి అంతటి యోగ్యత కలగడానికి కారణమేంటి? ఆ తల్లి యొక్క నేత్రాలు ఆకరణాంతరం విశాల నేత్రాలు కాబట్టి ఆ తల్లి యొక్క నేత్రాలు అంత విశాల నేత్రాలు అయ్యుండేసరికి అక్కడ ఆ తల్లి యొక్క చూపు ఒక్క క్షణం నిలిచేసరికి ఆ ప్రదేశానికి అంతటి వైశిష్ట్యం వచ్చింది. విశాల కళ్యాణి, కళ్యాణి అనగానే మన ముంబైలో ఉండేటటువంటి కళ్యాణ్ కాదు, మన కర్ణాటకలో కొంతమంది రాజులు పరిపాలించినటువంటి ఈ ప్రదేశం కళ్యాణి. అక్కడ కూడా చక్కటి విస్తారమైనటువంటి సంపద, అంటే వృక్ష సంపద ఎక్కువగా ఉండడానికి కారణమేంటి? ఆ తల్లి యొక్క చూపు అక్కడ కాసేపు నిలవడమే. స్ఫుట రుచి అయోధ్య కువలయై, స్ఫుట రుచి అయోధ్య. అయోధ్య అంటే ఏంటి? గెలవబడనిది. అయోధ్య అనగానే ఏంటి? అయోధ్య నగరాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం రామచంద్రమూర్తి పరిపాలించాడని. అయోధ్య నగరం అనగానే ఏంటి? అసలు గెలవబడనది, దుర్భేద్యమైనది. ఆ తల్లి చూపు కూడా గెలవబడదు. ఎవరి చేత ఓడింపబడుతుంది? అంటే ఎప్పుడూ కూడా ఎప్పుడైతే మనం ఆ తల్లి యొక్క చూపుల గురించి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మనకేంటి, ఎప్పుడు కూడా మనకి ఓటమి అన్నదే ఉండదండి. ఎప్పుడు గెలుపునే పొందుతూ ఉంటాము. ఏ రకంగా అయితే అయోధ్యకి ఓటమి అన్నది లేదో అలాగే మనం కూడా ఏంటి ప్రతి విషయంలో కూడా గెలవబడుతూ ఉంటాము. కృపాధారాధారా కిమపి మధుర భూగవతిక ధారానగరము. ఈ ధారానగరం అంటే కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి నగరము. ఈ ధారానగరం ద్వారా ఏంటి మనకు తెలియచేసేది? మనము ఆ తల్లిని కనుక మనము ఆ రకంగా కనుక ఆరాధన చేస్తే, ఆ తల్లి యొక్క దృష్టి ఏ దేశాలలో పడిందో, ఏ రకంగా పడిందో మనం ఒక్కసారి తలుచుకుంటూ ఉన్నామనుకోండి, మనం కూడా ఒక్కసారి కన్నులు అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ, ఓహో ఒకసారి బదిరీ పైన పడింది, ఒకసారి కర్ణాటక పైన పడింది, అలాగే కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి రాజ్యం పైన పడింది అంటూ మనం అలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే మన కన్నులని మనం తిప్పుతూ చూస్తున్నామా లేదా? అంటే ఒక రకంగా మనం ఏం చేస్తాము, మనమే అమ్మవారిగా మారిపోయి మనమే ఏం చేస్తున్నాము, ఆ తల్లి యొక్క చూపుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాము. మనం తెలుసుకొని ఏం చేస్తాము, ఇంకా ఆ ప్రేమ ఆగదు. ప్రేమ ఆగక ఏం చేస్తాము? చూసారా చూసారా, అమ్మవారి చూపులు చాలా గొప్పనైనటువంటివండి. ఒక్కసారి మనం ఆ తల్లి యొక్క కనులను ధ్యానం చేసినటువంటి మాత్రాన మనం పొందేటటువంటిది అంతా ఇంత కాదండి. ఆ తల్లి యొక్క విశాలమైనటువంటి నేత్రాల యొక్క చూపు మన మీద పడింది అనుకోండి, మన యొక్క మనసు విశాలత్వాన్ని సంచరించుకుంటుంది. అంటే లోపల ఉండేటటువంటి రాగద్వేషాలన్నీ కూడా తొలగిపోతాయండి. చూసారా, మనం ఇప్పుడు ఈ కన్నులని మనం దర్శించగలుగుతున్నాము అని చెప్తామా లేదా? అంటే
మనల్ని శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చేస్తారు, ఒక్కసారి ఏదో చెప్పుకోవడం కాదండి, ధ్యానంలోకి వెళ్ళండి, ఒక్కసారి ధ్యానంలో దర్శనం చేస్తే మీరు పొందేటటువంటి అనుభూతి మహత్తరమైనదని తెలియచేయటానికి మనకి అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలను ఇచ్చాడు. కృపా ధారాధారా కిమపి మధురా భోగవతికా. భోగవతిక అనగానే మనం ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటి, భోగము అనగానే మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం, నికృష్టంగా ఉండేటటువంటి భోగాల గురించే ఆలోచిస్తాం, కానీ మనసులో భోగము అనగానే చక్కటి సుఖాన్ని పొందటం. కొంతమంది చూడండి చాలా డబ్బు ఉంటుంది, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వారు అనుభవించలేరు. ఎందుకు? వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. ఎందుకు దాచిపెడతారు? తన పిల్లల కోసం, తన మనవాళ్ల కోసం దాచిపెడుతూ ఉంటారు. మరి పోని పిల్లలు మనవాళ్ళు ఏమన్నా చేత కాని వాళ్ళ అంటే కాదు, వాళ్ళు చక్కగా ఉన్నత పదవుల్లో ఉంటారు, చక్కగా సంపాదిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా వాళ్ళు అనుభవించటం లేదనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవలసింది ఏంటి, వాళ్ళకి అమ్మవారి కృప లేదండి, అందుకే వారు భోగాన్ని అనుభవించలేకపోతున్నారు అని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా చూడండి, ఇంట్లో ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాడు ఏసీ వేసుకోలేడు. ఎందుకు? ఆత్మ ఉన్నది కానీ అనుభవించలేడు. అలాగే ఇంటి నిండా తీపి పదార్థాలు ఉంటాయి, మధుర పదార్థాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి ఉంటాయి, కానీ వాడు చక్కగా తినలేడు. ఎందుకు? వాడికి మధుమేహం ఉంది, షుగర్ వ్యాధి ఉంది, కాబట్టి అది వాడు తినలేడు. అలాగే ఇంటి నిండా ఎన్నో రకాల వాహనాలు ఉంటాయి, కానీ వాడు నడిచే వెళ్తాడు. ఎందుకు? భయం, వాహన ప్రమాదం ఉందని చెప్పాడు నాకు జాతకంలో, కాబట్టి నేను వాహనంలో వెళ్తే పోతానేమోనని వాడు ఎక్కడ దగ్గర ప్రదేశానికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాడు అంతా సంపాదిస్తాడు, ఎందుకు సంపాదిస్తాడు? వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ ఎంతో సంపాదిస్తాడు, కానీ భోగాన్ని అనుభవించలేడు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క కృప మన పైన ఉంటుందో, దృష్టి మన పైన పడుతుందో, మనం ఉన్నటువంటి సంపదని చక్కగా అనుభవించగలుగుతాము. అలాంటి భోగం కావాలి అంటే ఆ తల్లి యొక్క కృప ఉండాల్సిందే. కిమపి మధుర భోగవతిక అవంతి దృష్టి బహునగర విస్తార విజయ. అవంతి, అవంతి అంటే దుర్భేద్యమైనది. అంటే దేనికి దుర్భేద్యమైనది? శత్రువులకి దుర్భేద్యమైనటువంటిది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ అవంతి అనేటటువంటి రాష్ట్రాన్ని. ఇది కూడా దుర్భేద్యమైనది కాబట్టి మనకి కూడా ఏంటి, ఎటువంటి కష్టం మనకి కలిగినప్పటికీ కూడా మనం చెలించము. ఇది కూడా అమ్మవారి ప్రసాదంగానే స్వీకరిస్తాం. నిజానికి చాలా అనారోగ్యంగా ఉంది, ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం కొన్ని సందర్భాలలో, ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకొని ఎప్పుడో ఏ జన్మలోనూ మనము తప్పు చేసి ఉంటాము. కాబట్టి అమ్మవారు ఈ రకంగా నన్ను అనుగ్రహించి నేను చేసుకున్నటువంటి పాపాలని పోగొట్టుకునేటటువంటి అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించింది అంటూ ఆ తల్లికి, దానికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటాము. అలాగే అవంతి దృష్టిస్త్వ బహునగర విస్తార విజయ. నిజానికి మనం ఏ పని చేస్తున్నా కూడా, కొంతమంది చూడండి పట్టింతల్లా బంగారం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్ని చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా విజయ పరంపర అనేది వారిని అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? వారికి అమ్మవారి యొక్క దృష్టి వారి పని మీద, వారి పైన పడింది. కాబట్టి మన విజయనగరము, విజయనగరానికి కూడా అంత ఖ్యాతి రావడానికి కారణమేంటి? అమ్మవారి యొక్క దృష్టి ఒక్కసారి కొంతసేపు ఆ విజయనగరం పైన కూడా పడింది. అంటే ఎటువంటి విజయం కావాలన్నప్పటికీ కూడా మనకి ఆ తల్లి యొక్క చూపే శరణ్యము. కాబట్టి ఆ తల్లి యొక్క చూపు మన పైన పడాలంటే ఒక్కసారన్నా మనం ఆ తల్లి యొక్క కంటిని దర్శించాలి కదా. ఆ తల్లి యొక్క కంటిని మనం దర్శించినంత మాత్రాన మనము ఎన్నో పొందుతున్నాము. ఎన్నో పొంది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యి ఆ తల్లి యొక్క నీడలో మనము సురక్షితంగా ఉండగలుగుతున్నాము. అంటే ఇప్పుడు ఒక్కసారి మనందరము కూడా ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఎవరెవరమైతే ఈ యొక్క ధ్యాన శ్లోక ఈ యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నామో, ఆ తల్లి యొక్క కనుల యొక్క వర్ణనని తెలుసుకుంటూ ఉన్నామో, వాళ్ళందరం కూడా ఏం చేస్తున్నాము,
ఒక్కసారి ఆ తల్లి యొక్క కరుణని మన మదిలో మస్తిష్కంలో గుర్తు చేసుకుని తన్మయావస్థలోకి వెళ్ళిపోయాము. అంటే ఇలాంటి తన్మయం ఎందుకు జరిగి కలిగింది మనకి? మనం ఒక్కసారి ఆ యొక్క కరుణని ధ్యానించటం వల్ల ఆ కరుణని మనము మన యొక్క భూమధ్య స్థానంలో చూడడం వల్ల. అంటే దీని దేని వల్ల జరిగింది? మనకి శంకర భగవత్పాదుల వారి ఇచ్చినటువంటి ఈ శ్లోకం వల్ల మనందరం కూడా ఒక్కసారి ఆ తల్లి యొక్క కరుణని దర్శించగలిగాము. ఆ తల్లి యొక్క కృప మన మీద ఒక ధారలాగా, అమ్మా నీ కృప నాకు అంతా ఇంత కాదమ్మా, నేనేమో చాలా చిన్న పరమాణువుని, ఎక్కడో ఉన్నాను, నీ దృష్టి నా మీద పడింది అంటే నేను ఎలా నమ్మాలి? కాబట్టి నీ దృష్టి అప్పుడు ఇప్పుడు కాదు, నీ యొక్క కృప నాకు ఒక ధారలాగా పడాలి, అంటే నిరంతరం వర్షిస్తూనే ఉండాలి అని ఆ తల్లిని విశాల కళ్యాణి స్ఫుట రుచి అయోధ్య కోవలయై కృపాధారాధారా కిమపి మధుర భోగవతిక అవంతి దృష్టిస్త్వ బహునగర విస్తార విజయ ధ్రువం తత్తద్నామ వ్యవహరణ యోగ్య విజయతే. అమ్మా ఈ విజయాలన్నిటికీ కూడా కారణం నీ కట్టి చూపు మా మీద పడడమేనయ్యమ్మా. కాబట్టి నేను ఎక్కడో ఉన్నటువంటి చిన్న పరమాణువునమ్మా, నాకు నిన్ను ఎలా పూజించాలో కూడా తెలియదమ్మా. అలాంటి పరమాణువు కూడా నువ్వు గుర్తించుకోవాలమ్మా. గుర్తించుకొని నీ యొక్క విశాలమైనటువంటి నేత్రాలతోటి ఈ భక్తురాల్ని కూడా కొంత తడిపేయమ్మా, ఆ యొక్క వర్షంలో నేను తడిసిపోవాలమ్మా అంటూ మనము ఆ యొక్క తల్లి యొక్క చూపులని వేడుకుంటూ ఉంటే నిజానికి మనకి తెలియకుండానే మన కళ్ళంబటి ఆనంద బాష్పాలు రాలి తీరుతాయి. అంతలా మన మనసుని ఆ తల్లి యొక్క కరుణని ధ్యానం చేసేటట్టుగా మనకి శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించారు ఇలాంటి శ్లోకాలని. మరి ఎన్నో నగరాలకి ఇంత ఖ్యాతి కూడా రావడానికి కారణం ఏంటి? కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని ప్రదేశాల మీద ఒక్కసారి ఆ తల్లి యొక్క చూపు నిలిచిపోవటమే. నిజానికి మనం కూడా చూడండి, ఏదైనా ఒక రద్దీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నామనుకోండి, మన చూపు ఎవరినైనా పరిశీలించగలుగుతుందా? పరిశీలించలేదు. మనం ముఖ్యంగా ఒక వ్యక్తిని చూడాలి అంటే పట్టుకోగలుగుతామేమో, కానీ అంతమందిలో ఒకరిని గుర్తుంచుకోవటం అంటే అంత రద్దీలో చాలా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి మనం కూడా ఏం వేడుకుంటుంటాము, ఆ తల్లి యొక్క చూపు ఈ 8 ప్రదేశాలలో పడి ఆ 8 ప్రదేశాలకి ఎలాంటి విశిష్టత వచ్చిందో, అవి ఎలాంటి యోగ్యతని పొందాయో మనకి కూడా అలాంటి యోగ్యత రావాలి. దేని ద్వారా రావాలి? ఈ వక్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన అనేటటువంటి నామాన్ని చదువుతున్నప్పుడు, మనం ఒక్కసారి ఆ తల్లి యొక్క కరుణని దర్శనం చేసినప్పుడు మన మనసులో పొడిందేటటువంటి భావోద్వేగంతో మనము ఆ యొక్క తల్లి చూపుల చేత మనము రక్షింపబడేదము కాక. నిజానికి మనకి శంకర భగవత్పాదుల వారు అనేక రకాలైనటువంటి శ్లోకాలని మనకి అనుగ్రహించారు. అందులో మరి సౌందర్య లహరిలో ఆ తల్లి యొక్క కరుణ గురించి ఆయన వర్ణించినటువంటి వర్ణన చూస్తే నిజంగా రోమాంచితమవుతుంది. నిజానికి ఒంటరిగా కూర్చుని అమ్మవారి యొక్క మూర్తిని తదేకంగా చూస్తూ ఆ యొక్క శ్లోకాలని మనం కనుక మననం చేస్తూ ఉంటే భావోద్వేగంతో మన కరుణ వెంబడి ఆనంద బాష్పాలు రాలి తీరుతాయి. ఎప్పుడైతే మనకి ఆ తల్లి మీద ప్రేమ ఉంటుందో తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఎంతో మంది దీన్ని అనుభవించారు కూడా. అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారి వలన విన్నటువంటి విషయాలని నేను మీకు విన్నవిస్తున్నాను. మరి ఆ తల్లి యొక్క చూపుల గురించి చెప్తూ, నిజానికి మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయండి. ఎన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా మనము నవరసాలని కూడా మన శరీరంలో ఏ అవయవంతో కూడా మనము చూపించలేము. మనకు చాలా కోపంగా ఉందనుకోండి, ఇలా నుదురంతా చిట్లించేసి బయటికి వెళ్ళిపోతాము. అలా కాకుండా ఇంకేదన్నా పని చేయలేమనుకోండి, ఇలా పెదవిరిచి వెళ్ళిపోతాము. కానీ నవరసాలని కూడా పలికించగలిగినటువంటి నేర్పు, వాటి యొక్క శక్తి వేటికి ఉందో తెలుసా అండి? ఒక్క కరుణకే ఉంది.
అమ్మవారి కనులలో మన శంకర భగవత్పాదుల వారు నవరసాలని మనకి చూపించారండి. నవరసాలని చూపిస్తూ మనల్ని కూడా అందులో తీలియాడమన్నారు. శివే శృంగారార్థే తదితరజనే కుత్సన పర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సుఖీషు స్మేరాతే తవ జననీ దృష్టి సమహిమా అంటూ మనకి ఆ తల్లి యొక్క చూపులో నవరసాలని కూడా పలికించారండి. శివే శృంగారార్థే తదితర జని కుత్సన పర అమ్మవారి యొక్క కనులలో శృంగార రసాన్ని చూపించారు. ఆ తల్లి పరమశివుడి వంక ఎంతో ప్రేమగా శృంగారంతో చూస్తుందిట. అంటే మనకు ఒక సందేహం కలుగుతుంది, వాళ్ళిద్దరూ కూడా జగత స్థితరం మంది పార్వతీ పరమేశ్వరం అంటున్నారు, ఈ శృంగారం ఏంటండి అన్నటువంటి ఆలోచన. ఎందుకంటే మనం శృంగారము అనగానే మనము ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, తుచ్చమైనటువంటి శృంగార భావనతోటే మనం ఆలోచిస్తూ ఉంటాము. శృంగారము అనగానే అవ్యాజమైనటువంటి ప్రేమ అని కూడా చెప్పవచ్చండి. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము, ఆ తల్లి కోరుకున్న మీదట ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి భర్తగా మటుకు ఆ పరమశివుణ్ణి పొందాలనుకుంటుంది. అందుకని అసలు దేనికి రొంగనటువంటి వాడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి ఆ కామేశ్వరుణ్ణి శివ కామసుందరి అయి ఆ తల్లి గెలుచుకుంది. గెలుచుకుంటూ ఏం చేసింది, ఆయన యొక్క శరీరంలో అర్ధభాగాన్ని కూడా తీసేసుకుందండి. ఆ తల్లి శరీరంలో అర్ధభాగాన్ని కూడా తాను తీసేసుకుని ఆ తల్లి అంతటి అవ్యాజమైనటువంటి కరణతో ఉంటుంది కాబట్టి త్రువే శివే శృంగారార్థే తదితరజని కుత్సన పర ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీ బిడ్డని అన్నటువంటి భావనతో గనక మనం చూసామనుకోండి, ఆ తల్లికి ఎంతో ప్రేమ కలుగుతుంది. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి అమ్మా అంటే మనం ఎంత మురిసిపోతాము. మనం కొనిచ్చినటువంటి అరటి పండే, మనం కొనిచ్చినటువంటి చాక్లెట్టే అయిండొచ్చు, కానీ పిల్లల దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు ఇది తిను, అమ్మా నువ్వు ఇది తిను, నువ్వు తిన్నాక నేను తింటాని, పొత్తుడు నుంచి నువ్వేం తినలేదు కదా అని మన పిల్లలే మనకి మనం కొనిచ్చిన అరటి పండే మనకి ఇస్తే ఎంత ఆనందాన్ని పొందుతాం. భర్త రాగానే ఏమండి చూసారా వాడికి మంచి గుణాలు వచ్చాయండి. అరటి పండు వాడికి ఒక్కటే ఉంది, అయినా కానీ వాడికి ఇస్తే వాడు తినకుండా అమ్మా నువ్వు తినమ్మా పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అంటూ నాకు పెట్టాడని ఎంతో గర్వంగా మన భర్తకి చెప్పుకుంటామే. మరి అలాంటిది ఆ తల్లికి కూడా, మనం ప్రేమగా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నించుని అమ్మా అన్నంత మాత్రాన అవ్యాజమైనటువంటి ప్రేమ మన పైన కలిగి తీరుతుంది. శ్రీవే శృంగారార్థే తదితరజనే కుత్సన పర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. మరి ఆ తల్లి యొక్క కనుల్లో కూడా ఎర్రచీర కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది, నేను పురుషుణ్ణి అన్నటువంటి అహంకారంతో ఎవరన్నా కనుక ఆ తల్లి ఎదుట నిలబడితే కనుక ఆ తల్లి కనుల్లో రౌద్రాసం కనిపిస్తుందిట. మరి అంతటి సీతమ్మ తల్లి కూడా చూడండి, రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ తల్లి ఉంది కాబట్టి కాకాసురుడు సీతమ్మ తల్లి యొక్క వక్షోజాన్ని ఛిద్రం చేసినప్పటికీ కూడా కాకాసురుడు రక్షింపబడ్డాడు. కానీ రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ తల్లి లేకపోబట్టే 10 తలలు రావణాసురుడివి నరకబడ్డాయి. కాబట్టి ఏంటి, ఆ తల్లి మహాపతివ్రత. ఆ తల్లి కళ్ళల్లో కూడా ఎప్పుడు రౌద్రం కనిపిస్తుంది, నేను పురుషుణ్ణి అన్నటువంటి అహంకారంతో కనుక అమ్మవారి వంక చూశాడో ఇక వాడి వాడిని తన యొక్క రౌద్రమైనటువంటి చూపులతో నశించేటట్టు చేస్తుంది. సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అమ్మవారి కనులు కూడా ఎరుపు చీరను సంతరించుకుంటాయి. ఎప్పుడు ఎరుపు చీరను సంతరించుకుంటాయి, ఎప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాయి అంటే నిజానికి హనుమంతుల వారు చెప్తారు, రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి అన్నీ కూడా సారూప్యమైనటువంటి పోలికలు ఉన్నాయి.
రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఇద్దరూ కూడా ఒకేలాగా ఉన్నారు స్వరూప సారూప్యాలలో. కానీ మా రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి ఒక్క తేడా ఉంది. ఏంటో ఆ తేడా తెలుసా? అప్పుడప్పుడన్నా రామచంద్రమూర్తి యొక్క కనులు ఎర్రబడతాయిట కోపంతో. మా సీతమ్మ తల్లికి అసలు ఎప్పుడూ కనులు ఎర్రబడడం అన్నదే నేను చూడలేదు. అంతటి హనుమంతుడు ఆ సీతమ్మ తల్లికి ఇచ్చినటువంటి కితాబు ఇది. అంటే ఏంటి? అమ్మవారి యొక్క చూపుల్లో ఎప్పుడూ తన బిడ్డలపైన దయ తప్పితే కోపం అన్నదే అసలు ఉండదు. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే మీకు కుటుంబపరమైనటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. స్వస్తి.